श्री महागणाधिपते नमः श्री गुरुभ्यो नमः अंदर की नमस्कार मुझे वसंत पंचमी शुभाकांक्षलु आ वाग्देवी शारदाम्ब यొక్క अनुग्रह मन अंदर पैन परिपूर्ण उंडालनि अम्मवारी యొక్క आविर्भाव मन की सरस्वतीदेवी अवतारंगा ఎందుకోనంటే జ్ఞానశక్తికి జ్ఞానానికి విద్యకి అమ్మవారిని మనం ఆరాధిస్తాం అమ్మవారి ఆరాధన ఏ విధంగా చేయాలి అనంటే మామూలుగా ఏ పూజ చేసినా కూడా మనం చక్కగా శుచిగా ఉండి పూజ కార్యక్రమాలు నిర్వర్తిస్తాం ఏ విధంగా అంటే పంచోపచారాలతో గాని షోడశోపచారాలతో గాని పంచోపచారాలు అంటే ఐదు ఉపచారాలు చేయడం 16 ఉపచారాలు చేయొచ్చు అమ్మవారికి ఏది చేసినా మనం పంచోపచారాలు చేసామా షోడశోపచారాలతో చేసామా అన్నది కాదు ముఖ్యమైనటువంటిది భక్తిగా చేసామా లేదా అన్నది ఒక్క పుష్పం పెట్టినా చాలు ఈ రోజున అక్షరాభ్యాసాలు కూడా చేస్తారండి అక్షరాభ్యాసాలు చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం వస్తుంది విద్యా ఉద్వాలం మనకు కావాల్సింది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి వారికి కూడా విద్యే ఇది అమ్మవారి ఈ రోజున వాక్కు రూపంలో బుద్ధి రూపంలో అందుకనే అమ్మవారి నామాలను మనకి శారదాంబాని మూడో నామంగా తర్వాత వాగ్దేవి అని కూడా కనపడుతుంది నామాలు మనకి సరస్వతీదేవి యొక్క అవతారాలు నామాల్లో మనకు కనపడుతుంది అంటే వాక్కు ఎక్కడి నుంచి వస్తుంది అంటే బుద్ధి జ్ఞానం ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ మన జ్ఞానం ఉంటుంది ఈ జ్ఞానం దగ్గర నుంచి బయటికి వచ్చి జ్ఞానంలో నుంచి స్వరం బయటికి రావాలి ఈ స్వరపేటిక నుంచి వాక్కు బయటికి రావాలి ఆ వాక్కు బయటికి రావడానికి వాగ్దేవి అనుగ్రహం లేకపోతే అసలు మన మాట అన్నది బయటికి రాదు కాబట్టి ఎవరు చేయాలంటే పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ప్రతి వాళ్ళకి కూడా ఇవాళ జ్ఞానం అన్నది అవసరమే కదా ప్రతి వారు కూడా పూజ చేయవలసిందే అయితే పిల్లల చేత ఎందుకు ప్రత్యేకంగా చేయించాలంటే వాళ్ళకి ఇంకా కొంచెం భవిష్యత్తులో వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ విద్య వారికి రావాలి వాళ్ళకి అన్న దృష్టితో పెద్దవారు చేయిస్తారు ఇంకా అక్షరాభ్యాసాలు ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ మనకి బాసర ఉన్నది తర్వాత వర్గలు ఉన్నది ఇప్పుడు బయట చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు బాసర దాకా వెళ్ళే పరిస్థితి లేదు బయట పరిస్థితులు బాగలేదు కదా చిన్నపిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంటుంది మరి ఇంట్లో చేయొచ్చా అండి లేకపోతే కనుక ఇక్కడ దేవాలయాలు ఏమన్నా ఉన్నాయా అంటూ అడుగుతున్నారు చక్కగా చేసుకోవచ్చండి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత చక్కగా ఒక రెండు పలకలు తీసుకోవటం ఒక పలక మీద ఓ నమః శివాయ దిద్దించడం తర్వాత ఇంకొక పలక ఎందుకండి అంటే ఎవరైనా ఒక పిల్లలకి ఇవ్వటం ఒక్కళ్ళకే ఇవ్వాలంటే మన శక్తి ఉంటే ఒక్కడికే కాదండి ముగ్గురికి ఇవ్వచ్చు ఐదుగురికి ఇవ్వచ్చు 50 మందికైనా ఇవ్వచ్చు ఎందుకంటే చిన్నతనం నుంచి వాళ్ళకి ఇవ్వటం అన్నది అలవాటు చేసిన వాళ్ళు అవుతారు 10 మందితో పంచుకోవటం ఎలా అన్నది నేర్పించడం ఒక రకంగా అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి అని అంటే 3వ ఏడు కానీ 5వ ఏడు కానీ పూర్వం అయితే 5వ సంవత్సరంలో చేసేవారు ఇప్పుడు 5వ సంవత్సరం దాకా ఎవరు ఉండట్లేదు 3వ సంవత్సరంలోనే ఇప్పుడు బళ్ళ వేసేయడం అన్నది జరుగుతుంది కాబట్టి అక్షరాభ్యాసం ఈ రోజున చేయొచ్చు సంవత్సరానికి 3 పర్యాలు చెప్తారండి అక్షరాభ్యాసం ఒకటి మనకి దసరాలో వచ్చే మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవికి ఆ అలంకారం సరస్వతీదేవి రూపంగా అంటే బండ శంబరి శంబుల్ని సంహరించడానికి అమ్మవారు ఎత్తిన అవతారం సరస్వతీదేవి అంటే దుర్గామాత అవతారాల్లో ఒకటిగా చెప్పుకున్నాం కదా ఆ అమ్మవారి రూపమే సరస్వతి రూపంగా మనం భావన చేసి ఆ రోజున మూలా నక్షత్రం రోజున ఒకరోజు చేస్తారు ఇంకొకటి ఈ రోజు చేసుకోవచ్చున వసంత పంచమి లేకపోతే శ్రీ పంచమి అంటారు ఈ రోజున అక్షరాభ్యాసం చేయొచ్చు ఇంకొకటి ఎప్పుడు చేయొచ్చు అంటే ఇది చాలామందికి తెలియని విషయం దసరా రోజున అంటే విజయదశమి రోజున సాయంత్రం పూట 6 గంటలకండి దాన్ని ఏమంటారంటే అపరాజిత ముహూర్తం అని అంటారు ఈ అపరాజిత ముహూర్తంలో చేస్తే కూడా అద్భుతమైనటువంటి విజయలు వస్తాయి ఇక మనకి సరస్వతీదేవి ఆలయాలు అని అంటే నన్ను చాలామంది ఫోన్లు చేసుకుని అడుగుతున్నారు ఇక్కడ మనకి ఇంట్లో చేసుకుంటామండి కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేదు మేమే దీపించుకోవాలనే దానికంటే కూడా దేవాలయానికి వెళ్ళి చేసుకుంటే మంచిది కదా ఇక్కడ ఏదైనా ఉంది అంటే చక్కగా నల్లకుంట శంకరమఠం ఉందండి శంకరమఠం అంటే శారదాంబే కదా ఆ శారదాంబ దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ అడిగితే పెద్దవాళ్ళు పూజ చేయిస్తారు పురోహితులు ఉంటారు అక్కడ వేద పండితులు ఉంటారు వాళ్ళ చేత చేయించుకోండి లేని పక్షంలో అక్కడే మీరే కూర్చొని దిద్దించుకోండి మీ ఇంట్లో కుదరట్లేదు అనుకున్న వాడు ఎలాగైనా సరే అమ్మవారి ఆవిర్భావ దినోత్సవం రోజున పూజ చేయటమే కాకుండా అమ్మవారికి అమ్మవారి అనుగ్రహంతో వారికి అక్షరాభ్యాసం కూడా చేయించండి ఇక చేయవలసినటువంటి పూజ ఇంట్లోనే పూజ చేసుకునేటటువంటి వాడు పూజ చేయవలసినటువంటి విధాయకం ఏమిటంటే ఇందాక నేను చెప్పినట్టుగా పంచోపచారాలు కానీ షోడశోపచారాలు కానీ అది మన ఇష్టానుసారం సిద్ధానుసారం చేసుకోవచ్చు ముఖ్యంగా వాడవలసిన పుష్పాలు ఏమిటి అని అంటే తెల్లటి పుష్పాలను వాడాలండి
అంటే మనం గమనిస్తే దసరాలో కూడా అమ్మవారికి తెల్లటి చీరల్ని ధరింపజేస్తారు, తెల్లటి వస్త్రాలని ధరింపజేస్తారు. ఎందుకంటే ఆ వాహనం హంస కదా, హంస దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక. ఒక్క ఇన్ని జీవరాశులు ఉన్నాయి, ఏ జీవరాశి కూడా నీళ్ళని పాలని వేరు చేసి పాలని స్వీకరించి నీళ్ళని పక్కన పెట్టేటటువంటి జీవి ఏముందంటే ఒక హంస మాత్రమే. అంటే జ్ఞానాన్ని తీసుకో, అజ్ఞానాన్ని పక్కన పెట్టాలని సంకేతంగా చెప్తుంది ఆ వాహనం కూడా. అది అందుకని అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదైనా సరే తెల్లటిది చేస్తారు, తెల్లటి పుష్పాలను కానీ ఈ విధంగా నారికేయడము, కదలి ఫలం ఇవన్నీ కూడా నివేదన చేయొచ్చు. ముఖ్యంగా హయగ్రీవాన్ని నివేదన పెట్టడం కూడా మంచిదండి. హయగ్రీవం అంటే ఏమి లేదండి, శనగపప్పు బెల్లము కలిపేసి ఉడికించి దాన్ని ఆ పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేయడం వల్ల జ్ఞాన వృద్ధి అవుతుంది. ఇది చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. ఇక కొంతమందికి చిన్నతనంలోనే మాటలు వస్తేనే వాళ్ళందరికీ, పూర్వం అయితే కనుక మా చిన్నతనంలో చెప్పేవారు, కొంతమందికి మాటలు రావట్లేదు ఏం చేయాలి అని అంటే సరస్వతి ఆకలి ఉంటుంది, ఆ సరస్వతి ఆకుని కనుక వాళ్ళ చేత తినిపిస్తే వాళ్ళకి చిన్న చిన్న ముక్కలుగా ఇచ్చి ఆ స్వీకరించమని చెప్తే ఆ విధంగా వాళ్ళకి చక్కటి వాక్కు అన్నది వస్తుంది. అంటే అమ్మవారి వాక్దేవి అనుకున్నాం కదా, కాబట్టి వాక్కు అన్నది చక్కగా స్పష్టతగా కూడా వస్తుంది. ఒకటి, ఇంకొకటి దేవాలయంలో ముఖ్యంగా మనకి తెలిసి బాసర్లో కానీ వర్గంలో కానీ ఇక్కడ ఇట్లా మా పిల్లలకి కొంచెం మందకుడిగా ఉంటున్నారని కానీ, లేకపోతే జ్ఞానం తక్కువగా ఉందని కానీ, లేకపోతే మాట స్పష్టత లేదు నత్తిగా ఉందని కానీ రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటప్పుడు అక్కడికి వెళితే వాళ్ళకి బియ్యం ఇస్తారండి, ఆ బియ్యాన్ని కనుక తీసుకొచ్చి ఇంట్లో పిల్లలకి పెడితే చాలా మంచిది. వాళ్ళకి మనకి వెంటనే తేడా తెలుస్తుంది, ఇంకోటి అక్కడే కాదే కాదండి మన సరస్వతి లేహ్యం అని కూడా అవుతారు. అది తీసుకుంటే కూడా మంచి జ్ఞాన వృద్ధి అవుతుంది. వీటన్నిటికంటే కూడా అమ్మవారి పాదాలు పట్టుకొని, నేను ఒకటే చెప్తాను, అమ్మవారి పాదాలు పట్టుకొని, అది మన ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటం కావచ్చు, విగ్రహం కావచ్చు, ఈ రోజున పుస్తక రూపంలో కూడా అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేసుకోవచ్చు. అందుకనే పిల్లలు చదువుకునేటప్పుడు కూడా చిన్నపిల్లలు మనం కింద పెట్టుకుంటారు పుస్తకాలు, కింద పెట్టకూడదు. నేలకి భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి గ్రహించే శక్తి ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా కింద ఏదైనా ఒక ప్లాంక్ లాంటిది పెట్టుకొని దాని మీద పెట్టుకోండి పుస్తకాలు అని చెప్పడం కూడా దానికి కారణం కూడా అదే. అమ్మవారిని పుస్తక రూపంలోనూ పూజ చేయవచ్చు, విగ్రహ రూపంలో పూజ చేయవచ్చు, తర్వాత చిత్రపటం రూపంలోనూ పూజ చేయవచ్చు. మనకి ఏ విధంగా కుదిరితే ఆ విధంగా చేయొచ్చు, ఇలాగ చేయాలి అని ఏమీ లేదు. చక్కగా మనస్ఫూర్తిగా భక్తి ముఖ్యం. ఇప్పుడు ఏ దేవుడికి పూజ చేసినా కూడా ఒక్క పుష్పం సమర్పించినా చాలు, అది ఈశ్వరుడికి అయితే కూడా చెప్తాం కదా మనం పత్రం పుష్పం బలంతో ఏమని. ఆ విధంగానే మనకి ఏ దేవి దేవతలకైనా సరే భక్తిగా చేయడం వల్ల మనకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. నేను చెప్పే శ్లోకాన్ని ఒక ముమ్మార్లు మీ పిల్లల చేత అనిపించండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే అని అనుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపైన పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను.